నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. శ్రీకాళహస్తి కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీరామ మందిరం నందు ఆర్య వైశ్య కులస్థుల ఆధ్వర్యంలో నేడు శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా అత్యంత రమణీయంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ వేదమంత్రాలు, పంచభూతములు, ముక్కోటి దేవతల సాక్షిగా గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ధనుర్మాసం ప్రారంభం అయినప్పటి నుండి శ్రీ గోదాదేవి అమ్మవారు శ్రీ రంగనాథ స్వామి వారికి అపారమైన భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పిస్తూ ఉండేది గోదాదేవి. భక్తికి మెచ్చిన శ్రీ రంగనాథ స్వామి వారు లక్ష్మీదేవి స్వరూపంలో ఉన్నటువంటి గోదాదేవి అమ్మవారిని పెళ్లాడటం జరుగుతుంది. ఆ కళ్యాణం నేడు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు పురోహితులు తెలిపారు. కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్త కోటి జనం స్వామి అమ్మవల్ల కళ్యాణోత్సవాన్ని కళ్ళారా తిలకించి తమ జన్మను తరింపచేసుకున్నారు. గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణం యొక్క విశిష్టత ఏంటి అంటే, ధనుర్మాసం ఆరంభమైనప్పటి నుంచి తిరుపతి పాత్రలతోటి గోదాదేవి స్వామివారిని సేవిస్తూ ఉండేది. ఆ యొక్క గోదాదేవి భక్తిని భక్తికి అనుగ్రహించినటువంటి స్వామివారు మహాలక్ష్మి స్వరూపంలోని గోదాదేవిని కళ్యాణం వాడతారు. అదే ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క గోదాదేవి కళ్యాణ మహోత్సవం. ఆర్య వైశ్య శ్రీరామ మందిరంలో గోదాదేవి కళ్యాణోత్సవానికి వైభవంగా జరగడం చాలా ఆనందంగా ఉంది.